జ్యోతి, ఈ ఇంటి మీద నీకు అన్ని అధికారాలు ఉన్నాయి, కానీ మావయ్య ఏదైనా అశుభం జరిగితే సంవత్సరం దాకా శుభకార్యాలు చేయకూడదు. పెద్దవారు మీకు ఆ విషయం తెలిసి కూడా ఏమిటో, అమెరికా నుండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అందరిలో ఏదో దిగులు నిరాశ, నాకు అర్థం కావట్లేదు. ఈ పెళ్ళైనా జరిగితే ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. మావయ్య, ఇదే నేను మిమ్మల్ని అడిగే మొదటి కోరిక, చివరి కోరిక. బాబాయ్ గారు, రేపు ఏకాదశి మంచి రోజు, నిశ్చితార్థం జరిపిద్దాం. అన్ని ఏర్పాట్లు చేసుకోండి, సరేనా? అక్కయ్య, థ్యాంక్స్ అక్కయ్య, మా మొదటి సంతానానికి నీ పేరే పెట్టుకుంటావు. అంతేకాదమ్మా, నా సంతానాన్ని కూడా నువ్వే చూసుకోవాలి. అవునన్నయ్య, వదిన మాట కాదని లేకే పెళ్లి కొప్పుకున్నాను. రేపు నిశ్చితార్థం నలుగురు ఇంటికి వస్తారు. నువ్వు వచ్చినా ఇబ్బందే, రాకపోయినా ఇబ్బందే, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కిరణ్, జరిగేదేదో జరగక మానదు. ఏది జరిగినా భరించే శక్తి మనకు కావాలి. జైలర్ గారిని అడిగి తప్పకుండా వస్తాను. రాదు. వచ్చింది చాక్లెట్. బొమ్మ వస్తుందా రాదా? వస్తుంది. వచ్చింది. బొమ్మ వస్తుందా రాదా? రాదు. హాయ్ నాన్న బొమ్మ. నాన్న ఫోటో ఏది? ఎవరి ఫోటో చూసి అన్నయ్య ఫోటో అనుకున్నారు వదిన? ఆగు, ఫోటో చూస్తానంటే ఎందుకు అంత కంగారు? అబ్బే, కంగారేముంది? ఉందమ్మా, నాన్న ఫోన్ నేను చూపిస్తాను. నిజం చెప్పరా, ఈ ఇంట్లో అందరూ ఎందుకలా ఉన్నారు? నా ఒంట్లో బాగాలేదన్న మాట నిజమే, అంత మాత్రం చేత ప్రతి చిన్న విషయానికి భయపడాలా? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మీ బావగారు మావయ్య నిజంగా కలిశారా, లేక నా ఆరోగ్యం కోసం అలా నటిస్తున్నారా? నిజంగా కలిసిపోయారమ్మా. అయితే ఇంట్లో ఏ మార్పులు జరగలేదన్నమాట? లేదమ్మా. ఆ మాట నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు. ఏ, భయపడుతున్నావా? మరెందుకు ఆలోచిస్తున్నావు చెప్పు. ప్రమాణం చేసే చెప్తున్నాను, ఇక్కడెవ్వరూ ఏమీ దాచట్లేదు. అసలు ఏమైనా జరిగితే కదమ్మా దాచడానికి, నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు అంతే. సరే వెళ్ళు. భగవంతుడ, పిల్లల మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పాను. ఆ ఉసురు ఆ పిల్లలకు కాదు, నాకు తగలాలి, నాకే తగలాలి. మిస్టర్ రవి, నువ్వింటికి వెళ్ళే అవకాశం ఒక్కరోజు మాత్రమే. రేపు నుంచి కోర్టులో నీ కేసు ఆర్గ్యుమెంట్కి వస్తుంది. ఇన్నాళ్ళు మా నియమాలు నిబంధనలు కాపాడావు, ఈ ఒక్కరోజు కూడా అలాగే నడుచుకుని మా మాట నిలబెట్టు. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఖైదీ మనసు ఏ క్షణంలో మారచ్చు, ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత సులభంగా పారిపోనిస్తామా సార్? రవి పారిపోగానే వెంటనే మీకు వినిపించేలాగా విజిల్ ఊదుతా. అవును సార్, మన జైలు ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది, వెంటనే మీకు ఫోన్ చేస్తాను. స్టూపిడ్స్, ఏళ్ళు ఫోన్లు కాదు, వెంటబడి పట్టుకోవాలి. అవును, పట్టుకోవాలి కదూ, మర్చిపోయా. గెట్ అవుట్. థ్యాంక్ యూ సార్.